రైతు సోదరులందరికీ నమస్కారం. మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో బీఎస్ఎఫ్ వారు కొత్తగా విడుదల చేసిన పైరెట్ ఇన్సెక్టిసైడ్ మరియు అకారిసైడ్ గురించి తెలుసుకుందాం. వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పైరెట్ అనే మందును ముఖ్యంగా మిరప పత్తి పంటల్లో ఆశించే నల్లి మరియు తామర పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ మందును రెండు విధాలుగా ఉపయోగపడుతుంది, పురుగు మందుగా మరియు నల్లి మందుగా ఉపయోగపడుతుంది. ఈ మందును ఇతర రకాల పంటల్లో కూడా ఉపయోగించవచ్చును. దీనిలో క్లోర్పెన్ పైర్ 240 GL అనే కెమికల్ SC రూపంలో ఉంటుంది. ఈ మందును పిచికారి చేయవలసిన మోతాదు చూసినట్లయితే మిరప పంటల్లో 125 నుండి 170 ml 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ముఖ్యంగా పూత వచ్చే ముందు పిచికారి చేసినట్లయితే రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. పిచికారి చేయడం ద్వారా మారుక మచ్చల పురుగును, తామర పురుగును, నల్లిని నియంత్రణ చేయవచ్చు. పత్తి పంటలో కూడా 125 నుండి 170 ml 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. పిచికారి చేయడం ద్వారా తామర పురుగులను, మారుక మచ్చల పురుగును నియంత్రణ చేస్తుంది. పంట మొదటి దశలోనే ఈ పురుగులు ఆశించినప్పుడు పిచికారి చేయడం ద్వారా నియంత్రణ చేయవచ్చును. ఈ మందు పంచే విధానం చూసినట్లయితే పురుగుల యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ మీద, నరాల మీద ప్రభావం చూపి పురుగులను చంపివేస్తుంది. అంతేకాకుండా ఈ మందును పిచికారి చేసినప్పుడు పురుగుల శక్తిని కోల్పోయేలా కూడా చేస్తుంది. పురుగులు బలహీనపడి చనిపోతాయి. ఈ విధంగా ఈ మందు పత్తి మరియు మిరప పంటల్లో ఆశించే తామర పురుగులను, నల్లిని, మారుక మచ్చల పురుగును నియంత్రణ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోను లైక్ చేయండి, ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ యొక్క సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత అవసర సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.